नमस्ते वेलकम टू सिटी इंडिया तेलुगु न्यूज़ ना पेरु रेवती ప్రియమైన మహబూబ్ నగర్ ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను ఆనందిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో డిసెంబర్ 10వ తేదీన బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్య కాంతుల్లో ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి. కుటుంబ సమేతంగా విచ్చేయండి, నిజమైన షాపింగ్ అనుభవం పొందండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్, షా సాహబ్ గుట్టారో, మహబూబ్ నగర్. హైదరాబాద్ అబిట్స్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎలక్ట్రానిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. ఫ్రిడ్జ్లు అలాగే టీవీలో ఉంచే గోడౌన్లో చెలరేగిన మంటలు, భారీగా అలుముకున్న పొగలు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలు అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది దాదాపు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపిన పోలీసులు. హైదరాబాద్ వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ సోదాలు. 36 చోట్ల ఏకకాలంలో కొనసాగుతున్న సోదాలు. వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ తిక్కవరపు సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు, డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు. బజ్జర హిల్స్ లోని దేవినేని అవినాష్ స్థలాన్ని డెవలప్మెంట్ కు తీసుకున్న వంశీరామ్ బిల్డర్స్, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ నివాసాల్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల తనిఖీలు. మీడియాలో మీరు వేస్తే బాబు గారికి సపోర్ట్గానే వేస్తాము కూడా వస్తున్నాయి లైవ్. కుత్బుల్లాపూర్ దేవేందర్ నగర్లోని సర్వే నెంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను 2 జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్న కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ సిబ్బంది సుమారు 10 రేకుల రూముల వరకు కూల్చివేయడంతో అడ్డుకుంటున్న స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాజ్గిరి ఈస్ట్ డివిజన్ ఆర్డీఓ మల్లయ్య, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు, ఆర్ఐ పరమేష్, జీడిమెట్ల జగద్గిరిగుట్ట పిఎస్ల పోలీస్ సిబ్బంది. మీరు నిలబడ్డారనుకో అందరిని అరెస్ట్ చేస్తారు. అనవసరంగా వచ్చినారు కానీ మీ మీద కేసు ఫైల్ అవుతుంది. మీరు ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోండి.
ఎవరికైనా సొంతం ఇల్లు ఉంటే జాగ ఉంటే కట్టరిస్తారు సార్ ఆ రోజు కూడా మీరు ఏమన్నారు సార్ గరీబులకైతే అన్యాయం చేయమన్నారు కదా సార్ ఇక్కడ మీరు అనుకోవాల్సిన దగ్గర అనుకోవాలి కష్టం వచ్చేది ఆ రోజు కరెక్ట్ కా సార్ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళా సార్ ఇచ్చారా అమ్మా నువ్వు కాని లీడర్ వా ప్రతి రూమ్ కాడ నువ్వే ఉంటావు నేను లీడర్ గా సార్ మేము పాదిరాలం సార్ మేము అది కాదు ప్రతి రూమ్ కాడ నీదేం ఉంటది మరి అందరూ ఒక దగ్గర ఉంటే అందరూ యూనిట్ గా ఉన్నా కూడా వస్తాం సార్ మరి యూనిట్ గానే పోతారంట పోతే పనిలే సార్ అందరూ తీసుకెళ్ళేసేయండి సార్ అందరూ अंदर తీసుకెళ్ళ ఎసేయండి సార్ మరి ఆ సరే అవుతాను సార్ చలో అక్కడ అక్కడ తీసుకెళ్ళండి సైడ్ కి వెళ్ళండి అక్కడ తీసుకెళ్ళండి ఇక్కడ అక్కడ వెళ్ళండి ఇక ఎందుకు వెళ్ళండి మీరంతా మీరు రావట్లేం కదా మీరు రాగడ దగ్గర ఆలు ఉండండి శంషాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి అపూర్వ సందర్శకులు వచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ స్టేషన్లలో ఒకటైన ఎయిర్ బస్ బెలూన్ గా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది అయితే తిమింగల ఆకారంలో ఉన్న బెలూగా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది మరియు డిసెంబర్ 5వ తేదీ 19:20 వరకు ఇక్కడ ఉంటుంది జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ల్యాండింగ్ పార్కింగ్ మరియు టేకాఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎయిర్ బస్ బెలూగా భారీ ఎయిర్ కార్గోను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ది చెందింది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ఆంటోనోవ్ ఎన్ 225 మే 2016 హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ల్యాండింగ్ చేయబడిందని పేర్కొనడం గమనార్హం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను మౌలిక సదుపాయాల బలం సాంకేతిక పారామీటర్ల ఆధారంగా ఎంపిక చేశారు హైదరాబాద్ ఈసామియా బజార్ యూపీహెచ్సీ గవర్నమెంట్ డాక్టర్ హంగామా పెట్రోల్ చేతిలో పట్టుకుని నిరసనకు దిగిన డాక్టర్ వసంత్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వం గుర్తించలేదని పెట్రోల్ డబ్బాతో నిరసనకు దిగిన డాక్టర్ వసంత్ కుమార్ పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరుగుతుంది 45 రూపాయల తోటి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి పాజిటివ్ నెగిటివ్ ఎన్ని రోజులలో ఉందనేది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు మీరు 8 కన్నా పైననే ఉంది కానీ 4 రోజులలో నెగిటివ్ అయితే లేదు దయచేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే ముందుకు రావాల్సిందని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు సీఎం కేసీఆర్ వంటి ఉద్యమ నేపథ్యం కలిగిన నాయకుడు లేరని ఇక రారని పేర్కొన్నారు ప్రాణాలు లెక్క చేయకుండా స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగిన మహోన్నతుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ విజయమని తెలిపారు కానీ విని ఎరుగని రీతిలో యాదాద్రి అభివృద్ది జరిగిందన్నారు యాదాద్రి దేవస్థాన నిర్మాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు రకరకాల పార్టీలు వచ్చినా రకరకాలుగా మభ్యపెట్టినా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోవద్దన్నారు జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వ వైపు సునీతక్క వెంట ఉంటారని ధీమా వ్యక్తం చేశారు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సునీత మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతూ ఉన్నదో మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇవాళ యాదాద్రిలో జరిగినటువంటి ఆలయ నిర్మాణం ఒక్క మన తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా తలమానికంగా ఉండే విధంగా ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చెప్పుకుంటున్నటువంటి సందర్భం కనపడతా ఉంది ఇటువంటిది మన ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచేటటువంటి ఆలయాలను ఇదివరకు స్వరాష్ట్రంలో ఎన్నడూ కూడా ఎవరు అభివృద్ధి చేయలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ పట్టుబట్టి అద్భుతమైన టెంపుల్ సిటీని ఇక్కడ చేయడం ఒక వరల్డ్ క్లాస్ టూరిస్ట్ సెంటర్గా యాదాద్రి ఎదగబోతా ఉందని చెప్పి నేను సగర్వంగా చాటుతా ఉన్నాను అదేవిధంగా ఏనాడైనా కూడా అది ఉద్యమమైనా ఎలక్షన్ అయినా ఎప్పుడైనా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీతోని అండగా నిలబడి ఉన్నారు దానికి మా అక్క సునీతక్కనే పెద్ద ఉదాహరణ 2001 నుంచి ZPTC స్థాయి నుండి తన ప్రస్థానం మొదలు పెడితే ఓటమెరుగని నాయకురాలిగా తనకు ప్రజలు మద్దతు ఇస్తూ వచ్చారు
అదే విధంగా ఇక ముందు కూడా ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాల రకరకాల పార్టీలు వస్తా ఉన్నాయి, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాయి, రకరకాలుగా మన ప్రజాప్రతినిధులను బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవన్నిటినీ గమనించుకోవాల్సిందిగా నేను యాదాద్రి జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఉద్యమ సందర్భంలో కూడా చూసినాం మనం అనేకమైన అంశాలతోని మనల్ని ఆగం చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నడూ ఆగం కాలే కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. సో రేపటినాడు కూడా తెలంగాణకు శ్రీరామ రక్ష అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.